वेलकम टू मैरा मीडिया प्रस्तुतम प्रसाद गारु राजकीय विश्लेषक मन तो असल वारी टीडीपी की संबंधी गत एपिसोड मालाकू वारे कामेंट टीडीपी ये विधा अन्नदम्मुलैनटुवंटि पवन कल्याण गारु कावच्चु अलागे चिरंजीवि गारु कावच्चु प्रजाराज्यं पार्टी वेदिकगा अलागे जनसेना पार्टी वेदिकगा टीडीपी निर्वीर्यं चेसेटुवंटि कार्यक्रमं जरिगिंदि रेंडु पार्टील द्वारा अनेटुवंटि कामेंट चेशारु असलु एंदुकु आ विधंगा जरगाल्सि वच्चिंदि आ अन्नदम्मुलपै एं चेप्तारु वारिनि अडिगि तेलुसुकुने प्रयत्नं चेद्दां नमस्ते अंडि प्रसाद गारु नमस्कारं अंडि గత ఎపిసోడ్లో మీరు చేసినటువంటి కామెంట్ అన్నదమ్ముల మీద ఆ కామెంట్ ఎందుకు వచ్చిందంటారు దాని వెనకాల కథ ఏమంటారు టీడీపీని ఏ విధంగా ఆ రెండు పార్టీలు నిర్వీర్యం చేశారంటారు దానికి సంబంధించి ఏం చెప్తారు ఇక్కడండి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి నేను ఇంత గతంలో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే అది సస్టైన్ అవుతున్న పార్టీ అని అఫీషియల్గా చెప్పొచ్చు వాళ్ళు ఓకే ఈ తరుణంలో ఏంటంటే ఈ వెనకాతలు ఉన్న వాళ్ళు ఈ కుల రాజకీయ సమీకరణాల్లో వీళ్ళతో అయితే మనం అనుసంధానించుకుంటే అన్న దాంట్లో మీకు నేను గత విశ్లేషణలో చెప్పాను 2009 ఎలక్షన్స్ లో ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీతో కలిపి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సమైక్య రాష్ట్రంలో పోటీ చేసిందో ఆనాటి 45-45 స్థానాలు ఇక్కడ పంచుకున్న తరుణంలో 45కి దగ్గర దగ్గర 38-39 స్థానాలు తెలుగుదేశం గెలిస్తే టిఆర్ఎస్ పార్టీ 12 మాత్రమే గెలిచింది ఓకే నాటి కడియం శ్రీహరి సీఎం రమేష్ ఎర్రబల్ దయాకర్రావు గారు ఇలాంటి వాళ్ళందరూ ఎంత ఫోర్స్ చేస్తే అని టిఆర్ఎస్తో అనుసంధానం దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ ఓకే తెలుగుదేశం స్వయం ప్రతిపత్తితో ఉన్న పార్టీ ఆ పార్టీతో మిగిలిన వాళ్ళు బతుకుతుంటారు ఉదాహరణకి తెలంగాణలో తెలంగాణ పరిసర ప్రాంతాల్లో బీజేపీకి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఆపన్నహస్తం ఇస్తూనే ఉంటుంది కానీ వాళ్ళు వాడి వాడే లాంగ్వేజ్ కానీ బాడీ మోడ్యులేషన్స్ కానీ చూడండి తెలుగుదేశానికి ఏదో వీళ్ళేదో ఊపించినట్టు ఓకే ఎప్పుడు మహా అయితే 2-4 స్థానాలకి పరిమితమై ఉండే బీజేపీ పార్టీ అండ్ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం తెలుగుదేశం ప్రాబల్యంతో గెలుచుకునే తరుణాన్ని ఎంతసేపు తెలుగుదేశానికి ఆ మైలేజ్ ఇవ్వకుండా ఏదో బీజేపీ వలన తెలుగుదేశం ఫెచ్ అవుతున్నట్టుగా టీఆర్ఎస్ వలన తెలుగుదేశం ఫెచ్ అవుతుంది ఏమో అన్న పోర్ట్రైజేషన్స్లో తెలుగుదేశం మాత్రం ఖచ్చితంగా దెబ్బతిందని చెప్పొచ్చు ఓకే ఆ తర్వాత పరిణామాల్లో 2014లో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారన్న తరుణంలో ఈ బీజేపీ అండ్ జనసేన ఈ రెండు వేసిన పాచిక్కి వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ విజన్ ఓకే ఇప్పుడు 2014తో మనలో ఎలక్షన్స్తో కలిపి పోటీ చేసిన విధానానికి జనసేన బీజేపీ ఏదో మనకేదో అనుకుంటే ఆ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల తర్వాత విడిపోయాం వాళ్ళు మనం కానీ ఆ 4 సంవత్సరాలు మనకి ఒక్క అడ్వాంటేజ్ అయిన పని చేశారేమో కనుక్కోండి ఓకే ప్రత్యేక హోదా దగ్గర నుంచి ప్రత్యేక ప్యాకేజ్ అని తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఆ పదజాలాలతో మన జీవితంతో ఆడుకున్న బీజేపీ ఈ బీజేపీకి అనుసంధానించబడిన ఈ జనసేన ఇవాళ చూడండి జనసేన ఈజ్ టోటలీ విత్ మర్జ్డ్ విత్ బీజేపీ 70% అఫీషియల్గా అయిపోయింది మిగిలిన 30% ఎని ఇవాళ కాదు రేపు అన్నది ఓకే కానీ ఈ రోజు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి ఈ జనసేన లేకపోతే మనకు పని అవ్వదు అన్న సిచ్యువేషన్లో ఇంకా ట్రావెల్ చేసే పరిస్థితి అధినాయకుడికి చెవిలో జోరీగా చెప్తూనే ఉన్నారు ఓకే వాస్తవానికి ఆ ఓటు బ్యాంక్కి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ ఓటు బ్యాంక్ తాలూకా ఇది కానీ తెలుగుదేశం ఆయనలో చేసినంత దాంట్లో ఇవాళకి కూడా ఒక 10% కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ చేయలేదు ఓకే అయినా సరే ఇవాళకి కూడా వాళ్ళ మీదే దానికి అన్నదమ్ములు ఇద్దరులో ఆ చిన్నవాడు మధ్యవాడు ఒకతను ఉంటాడు అతనైతే అలా విషం జమ్మడం కోసమే ఉంటాడు అతను ఓకే అతనికి ఏ విధమైన ప్రస్థానం ఉండదు అతను స్వతంత్రంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యక్తే కాదు వాళ్ళు ఒక స్ట్రాటజీ అప్ చేస్తారు చూడండి అన్నదమ్ములు ఎవరికి ఒకరితో ఒకరు పడినట్టు ఈ మధ్యలో ఉన్న అతను ఇద్దరిని అనుసంధానిస్తున్నట్టు వాస్తవానికి ఇటు నుంచి అడితిరిగి అడితి నుంచి అడితిరిగి 2 స్టేట్మెంట్లు ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనుక శుభ్రంగా పరిపాలిస్తే 6 నెలలు నేను వేచి చూస్తాను 6 నెలలు బాగా పరిపాలిస్తే నేను సినిమాలు చేసుకుంటానని చెప్పి సినిమాలు జాయిన్ అయిపోయాడు పెద్దన్నయ్య రాజ్యసభ ప్రస్థానం కోసం ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారో ఏ విధంగా అనుసంధానించబడుతున్నారో గమనించండి ఓకే సో ఈ ప్రక్రియలో ఎప్పుడైతే సరే తెలుగుదేశం ఒరిజినల్ ఓటు బ్యాంక్కి ఈ కొంతమంది ఇందాక నేను చెప్పాను కదండి మధ్యలో ఉండే దళారుల టైప్ కొంతమంది ఉన్నారు స్వామి కార్యం స్వకార్యం అని చెప్పి మధ్యలో ఇక్కడ తీసుకొచ్చి తర్వాత అమరావతి ఈరోజు మీరు గమనించండి ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు లేచిన వల్లే పవన్ కళ్యాణ్ గారు పార్టీ వాళ్ళు అనుకోండి జనసేన పార్టీ వాళ్ళు బొలిసెట్టి సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు జనసేన పార్టీ అధినాయకులు అయి ఉండి వాళ్ళు వేసిన గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల పర్యవసానమే ఇవాళ రాజధాని అతిగతి లేకుండా ఎక్కడ వేసిన గొంగలే అక్కడ అయిపోయేలాగా ఉంటుంది ఓకే మనం ఎప్పుడైతే వాళ్ళతో అనుసంధానించుకున్నామో అనుసంధానించుకుని దాంట్లోంచి ఒక అవుట్కమ్ ఇవ్వకుండా మన పరిస్థితిని ఇలా దిగజార్చడానికి వాళ్ళు ఒక ఆయుధాలు సాయుధాల కింద అయ్యారు ఓకే దీని ఉత్పన్నం ఎలా అయిందంటే రాబోయే తరుణం వాళ్ళు లాంగ్ టర్మ్ విజన్ వేసుకుని వెళ్ళారు ఫస్ట్ అనుసంధానించుకున్నారు బీజేపీ అండ్ జనసేన ఆ పర్యవసానాలు ఏం చేశారంటే 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఒరిజినల్ ఊసరవీల్ రంగులు బయటకు తీసి వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటూ వచ్చారు
నిర్వీర్యం చేసే ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. అండ్ చాలామంది మీరు గమనించారు లేదా, కొంతమంది క్వార్టరీ మనుషులకు కానీ, కొంతమంది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఎప్పటికైనా బీజేపీతో కనుక విభేదించకపోయి ఉంటే తెలుగుదేశం ఔన్నత్యం ఏదో కాపాడబడును అన్న సిచ్యువేషన్కి ఇవాళకి కూడా డ్రైవ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వాస్తవంగా తప్పది. ఎందుకంటే తెలుగుదేశం పునాదులు ఎప్పుడు నేషనల్ గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళని విభేదించడంతోనే తెలుగుదేశం ప్రస్థానం ఉంది. ఇది గమనించండి. తెలుగుదేశానికి అధినాయకుడు ఎప్పుడైనా సరే ఒక లైన్ తీసుకుని వెళ్తున్నప్పుడు సహకరించడం మానేసి వేరే వాళ్ళని, సంబంధం లేని వ్యక్తుల్ని, ఉదాహరణకి చలసాని శ్రీనివాస్ గారిని కానీ శివాజీ గారిని కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన పార్టీలో కలిపి వీళ్ళతో అసలు సబు సందర్భం లేని విషయాలన్నింటిలోనూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియలో వీళ్ళు సహాయ సహకారాలు అక్కడ ఉన్న పార్టీకి అందించగలిగారు. ఓకే, తర్వాత మీరు ఇంకోటి గమనించండి, విభజన హామీల్లో పాతిక పశ్చాలు చెప్పుకుని ఈ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు విభజన హామీలన్నీ నేను వెంకయ్యనాయుడు గారు డిస్కస్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పెట్టబడ్డాయి, ఇవన్నీ నేను చేశాను, ఆయన ఆయన ఎన్నోసార్లు చెప్పుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులను ఏ విధంగా ప్రభావితం చేశారో గమనించండి. ఓకే, సో వీటన్నిటిలోంచి ఏంటంటే తెలుగుదేశాన్ని ఎలా నిర్వీర్యం చేయాలని కొంత ఇండిపెండెంట్ క్యారెక్టర్స్ని నేషనల్ పార్టీలతో అనుసంధానించి అక్కడ రూలింగ్లో ఎవరుంటే వాళ్ళు ప్రతిసారి తెలుగుదేశం పార్టీ మీదే విష కౌగిలి విష ప్రయోగాలు ఏ విధంగా చేస్తున్నారు, దీని తాత్పర్యం ఏంటంటే తెలుగుదేశం ఏ విధంగా నిర్వీర్యించబడుతుంది, ఇదొక్కటి గమనించమని. ఓకే, వీళ్ళు ఎప్పుడైతే సరే ఇండివిజువల్ మాడ్యులేషన్స్లో వాళ్ళ సస్టైనిటీ కోసం చూసుకుంటూ టెంపరీ సొల్యూషన్స్ ఒక రీజనల్ పార్టీ అన్నది పెట్టి ఈ 40 సంవత్సరాల ఔన్నత్యం కలిగిన తెలుగుదేశం పార్టీ వెసెస్ మిగిలిన పార్టీతో కంపారిజనే లేదు. వాళ్ళు ఓన్లీ ఆ స్థితిని, ఆ అక్కడున్న ఎలక్షన్ స్థితిని ప్రభావితం చేయడానికి మాత్రమే ఒక మాడ్యులేషన్ వాడుతున్న ఈ రీజనల్ పార్టీలు తెలుగుదేశం పార్టీతో అనుసంధానించుకోబడుతుంది. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం సక్సెస్తోనే టీఆర్ఎస్ పార్టీ ప్రభావితం అవుతుంది, కానీ ఒరిజినల్ ఐడెంటిటీతో తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ మాత్రం సస్టైన్ అవ్వట్లేదు. అది కూడా గమనించండి. సోకాల్ లీడర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే, ఆ తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అవతల పార్టీలో ఇవాళ పీసీసీ ప్రస్థానం చూసుకుందాం. రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రస్థానమే ఆ యూనివర్సిటీ ఉన్న బేసిక్స్. తెలుగుదేశం అనే మహా విశ్వవిద్యాలయంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళకి అక్కడి నుంచి రాజకీయ ఓకే వేదిక క్రియేట్ చేసుకుని ముందుకు వచ్చే వాళ్ళకి ఎలాంటి విలువలతో కూడిన రాజకీయం నేర్పుతారంటే కుంభస్థలాన్ని కొట్టే రాజకీయం నేర్పుతుంది తెలుగుదేశం. అలాంటి కుంభస్థలం కొట్టగలిగే క్యాపబిలిటీ ఉన్న తెలుగుదేశంలో ఇవాళ దుష్టశక్తుల ప్రాబల్యం వలన ఒరిజినల్ ఐడెంటిటీకి మచ్చతిచ్చే విధంగా ఏ విధంగా నడిపించబడుతుందో గమనించండి. ఇండివిజువల్ పొటెన్షియల్ క్యాడరు పార్టీకి పట్టుగొమ్మలాంటివి, ఆ పట్టుగొమ్మల్ని నమ్ముకుంటే తెలుగుదేశాన్ని మించింది లేదు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు నడమంత్ర సిరిలాగా మిగిలిపోతారు. ఈ నడమంత్ర సిరితో ఒక్కడుకు కూడా ముందుకేయలేం. టీడీపీ యూనివర్సిటీలోంచి రాజకీయాలు నేర్చుకుని బయటకు వచ్చిన వాళ్ళని అధ్యక్షులుగా తయారు చేయగలిగినటువంటి బేసిక్స్ ఏవైతే టీడీపీ యూనివర్సిటీలో నేర్పిస్తున్నారో అటువంటి రాజకీయాలే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అధ్యక్షులుగా ఎదగలుగుతున్నారని చెప్తున్నారు. మరి బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ పార్టీ ఆ యూనివర్సిటీలో నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, అధ్యక్షులుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని ఏ విధంగా టీడీపీ పార్టీని నిర్వీర్యం చేసుకునేటువంటి పరిస్థితికి వస్తుందంటారు, వాటిని ఎందుకు గమనించలేకపోతుందంటారు? నేను ప్రతిసారి చెప్పేది ఏదండి, ప్రస్థానం ఎప్పుడైనా ఒకటి ఉంటుందండి. పార్టీ ప్రస్థానం, పార్టీ అధ్యక్షుడు, ఆయనకు ఒక డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్తో ట్రావెల్ అవ్వడానికి వీళ్ళు ఎవరు సనయత్తంగా లేరు. ఆయన చుట్టుపక్కల ఉన్న క్వార్టర్ ఎవరైతే ఉన్నారో ఒక సిచ్యువేషన్ని ప్రభావితం చేసే అంశాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎప్పుడైతే ప్రాధాన్యత సంతరించుకుంటుందో ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ని ఎక్కువ తీసుకొస్తున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొస్తున్న దాంట్లో ఎప్పుడైతే డైమెన్షన్స్ మారుతాయో, ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ప్రస్థానం జనసేనతో అనుసంధానించుకోవడం కారణం ఉభయ గోదావరి జిల్లాలు ఆ ఎలక్షన్లో సక్సెస్ చూశారు. ఉదాహరణకి ఉభయ గోదావరి జిల్లాలో డెసిషన్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు ఉంది తెలుగుదేశానికి. ఎప్పుడైతే ఎలక్షన్ మాడ్యులేషన్స్లో ఓవర్ నైట్ టర్న్ అయిన సిచ్యువేషన్ గమనించమనండి, వైఎస్ఆర్సీపీ వెసెస్ తెలుగుదేశం అనేది ఓవర్ నైట్ టర్న్ అయింది. ఓకే, ఆ ఓవర్ నైట్ టర్న్ అయిన దాంట్లో జనసేన అనే వ్యక్తి నిలబడలేదు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ మొత్తం అంతా తెలుగుదేశానికి టర్న్ అయింది నా వలన అన్న పాకెట్ చేసుకోగలిగాడు అతను. మీరు అది గమనించండి. అప్పటి నుంచి ఏం చేశారంటే బట్రాయిలు తయారైపోయారు. ఆయన నుంచే మనం అంతా స్వయం ప్రకాశ శక్తికి ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈయన వల్ల ప్రకాశం వచ్చిందన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. ఓకే, అప్పటి నుంచి ఏమవుతుంది, అధినాయకుడికి ఎప్పుడైనా సరే ఒక మాడ్యులేషన్స్లో ఒక స్టెప్ దిగడం అతనికి మొదటి నుంచి ఉన్న అలవాటు. ఆ అలవాటుని ఏం చేశారంటే దానికి వీళ్ళకి అడ్వాంటేజ్గా టర్న్ చేసుకోగలిగారు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక అధినాయకుడు 3 మెట్లు దిగొచ్చి రిసీవ్ చేసుకునే విధానం కానీ రిసీవ్ మళ్ళీ రెసిప్రోకేట్ చేసిన విధానాలు కానీ చూసుకుంటే అంటే ఎవరితో ఏ పని అవుతుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఉద్దానం విషయంలో రెసిప్రోకేటివ్గా రెస్పాండ్ అయిన విధానం చూడండి అధినాయకుడిది వెసెస్ ఇవాళ ఎంత సిచ్యువేషన్స్ జరుగుతున్నా సరే
ఒక్క మోడరేషన్ ఎక్కడి నుంచి లేదు మీరు. ఓకే, చిన్న విషయం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. బ్రాహ్మణ్ కార్పొరేషన్కి 100 కోట్లు వినియోగం చేస్తూ ఒక భవనం కట్టి ఇచ్చేసిన అతన్ని చీఫ్ సెక్రటరీ నుంచి రాత్రి రాత్రి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేసి రిటైర్ అయిన తర్వాత అతని ప్రస్థానం ఇవాళ ఎక్కడితో ముగిసింది? ఓకే, అంటే నేను అంటుంది ఏంటంటే విషం చిమ్మే కార్యక్రమం, దేర్ ఆర్ కస్టమర్ ఫర్ ఇట్ అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఎందుకంటే ఈ తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయడమే ఒక వేదిక కింద పెట్టుకున్నారు, ఒక ప్రాతిపదిక వాళ్ళకి. సో ఆ మోడరేషన్స్లో ఎవరిని పడితే వాళ్ళని ఒక పాచికల్ కింద వాడతారు. ఉదాహరణకి లోక్సత్తా జన జయప్రకాష్ నారాయణ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఐవీఆర్ కృష్ణారావు గారు అవ్వచ్చు, ఎవరైనా సరే వీళ్ళని ఒక పాచిక కింద వాడి ఆ ఉన్నతాన్ని ప్రస్థానాన్ని ఒక మెట్టు తగ్గించడానికి మాత్రమే ఆ టర్స్ ఆ సిచ్యువేషన్స్లో ఎలక్షన్స్ లీడ్ అవుతున్నాయి. సట్ట నోటు బ్యాంక్ ఎలా కోల్పోతున్నావు అన్న దాని మీద గమనించు. మంచి చేసినా చెడు ఎదురవుతుంది, చెడు అసలు ఎలాగో చేయరు, కానీ మంచి చేద్దామన్న ఉద్దేశాన్ని కూడా ఏ విధంగా చేయగలుగుతారన్నది చూడండి. నీ గతంలో చెప్పినట్టు ఆ పింక్ డైమండ్, ఈ ఇవాళ రమణ దీక్షితులు వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటండి ఇది ప్రస్థానం? ఒక రెండు ఫ్యామిలీస్ మధ్యలో ఒక ప్రస్థానంలో చాలా స్ట్రాటజికల్గా రాజకీయ పరిజ్ఞానం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన విధానం వెసస్ ఇవాళ ఏంటి, ఇట్ని చెడిది పట్టిని చెడి చెప్పి వాళ్ళ వాళ్ళని తేల్చుకోమన్న పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. రమణ దీక్షితులు గారి ఔన్నత్యంతో బయటకు తీసుకొచ్చిన అవుట్కమ్ ఏమైంది? సో ఇది ఎలా ఉంటుందంటేనంటే ఆ మూమెంటరీగా ఆ సిచ్యువేషన్స్ని ఎలక్షన్స్కి ప్రభావితం చేయడానికి మాత్రమే వాడుకుంటున్నారు. ఈ స్ట్రాటజీలోంచి కనుక తెలుగుదేశం బయటపడగలిగితే ఎలక్షన్ మాడ్యూల్స్కి వాడుతున్న కొన్ని విష ప్రయోగాల్ని ఆ విష ప్రయోగాల్ని ఎప్పటి నుంచి కనుక పచ్చగట్టుకొని వెళ్ళగలిగితే మాత్రం దాని ఇస్ నథింగ్ బట్ ఫాలింగ్ ఇన్ ట్రాప్. ఓకే, ఎప్పుడైతే పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి హోదాలో ఉన్న మనిషి తెలుగుదేశం ఈజ్ లిటరలీ ఫాలింగ్ ఇన్ వైఎస్ఆర్సీపీ ట్రాప్ అని చెప్పిన దానికి దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇండికేషన్, దట్స్ అ ఫ్యాక్ట్ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, దాన్ని గమనించండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.